ఏ దేవాలయానికి వెళ్లినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళతాం ఈ ధ్వజస్తంభం ఏర్పడ్డానికి ఓ కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజుల్ని జయించి దేవతల్ని బ్రాహ్మణుల్ని సంతుష్టిపరిచి రాజ్యాన్ని సుస్థిరం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులని సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన సకుల సహదేవులు భీమార్జునుడు ఓడిపోతారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైన భీమార్జునుడే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు ఆ బ్రాహ్మణుల్ని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేమొస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగ భాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసివ్వగా తెచ్చిస్తే ఇతణ్ణి వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయతలుచి తమ శరీరంలోని సగ భాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికివ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నిబ్బెరపోయాడు ఇంతలో మయూరధ్వజుని కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకొద్దుగాక వద్దంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు బాధపడి నా శరీరాన్ని లేదు నా కుడి భాగం పరోపకరానికి ఉపయోగపడింది కాని ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమకన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేలా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తధాస్తూ అని పలికి మయూరధ్వజ నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాల్ని దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాట సరులుకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది